హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వనజశ్రీ 567. ఈరోజు నేను మీకు హగ్ డే గురించి తెలియజేద్దామని వచ్చాను. హ్యాపీ హగ్ డే ప్రత్యేకత ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు? వ్యాలంటైన్ వీక్, హ్యాపీ హగ్ డే. బాధల్లో ఉన్నవారు, ఆవేదనలో ఉండేవారిని ఆప్యాయంగా హత్తుకుంటే ఎంతో ఉపశమనంగా ఫీల్ అవుతారు. అందుకే వ్యాలంటైన్స్ వీక్లో హ్యాపీ హగ్ డే కూడా భాగమైంది. వ్యాలంటైన్స్ వీక్ రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే, టెడ్డీ డే అయిపోయాయి. ఇక ఇవాళ హ్యాపీ హగ్ డే. ఇందుకు కారణం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన ప్రియమైన వారిని ఒక్కసారి హద్దుకుంటే వారిలో ప్రేమ అనుబంధం పెరగడమే కాదు, ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటామనే ధీమా భరోసా ఇచ్చినట్లవుతుంది. అంతేకాదు, సహజంగా అమ్మాయిలు అబ్బాయిల నుంచి సపోర్ట్ కోరుకుంటారు. ఓసారి ఆప్యాయంగా కౌగిలించుకోవడం ద్వారా ఆ అమ్మాయికి తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చినట్లవుతుంది. అందుకే హగ్ డేకి ఇంత ప్రాధాన్యత ఉంది. ప్రియుడి కౌగిలింతలో వేడి స్పర్శను ప్రియురాలు ఎంతో సౌకర్యంగా ఫీల్ అవుతుంది. అందుకే లవర్స్, ఇవాళ మీ లవర్స్కి మిస్ అవ్వకుండా ఓ హగ్ ఇవ్వండి. హగ్ ఎలా ఇవ్వాలంటే, హగ్ అనగానే ఎలా ఇవ్వాలనే సమస్య మొదలవుతుంది. ఇవాళ ప్రియురాల్ని కలవగానే వెంటనే కౌగులించుకోకుండా ముందుగా తనతో మాట్లాడాలి, ఆమె కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యతని ఆమెకు వివరించాలి, ఆమె సమ్మతితో హగ్ ఇవ్వాలి. హగ్ అనగానే మరి మీ కౌగులింతలో ఆమెను బలంగా బలవంతంగా బందీ చేసేయకూడదు. ఆమెను ఆప్యాయంగా, సుతారంగా, సుతిమెత్తంగా, మెల్లగా హద్దుకోవాలి. మీ కౌగిలింతలో ఆమె ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఎంతసేపైనా ఆ హగ్ ఆమెకు కావాలనిపించాలి. అలా మీరు చేస్తే ఈ ప్రేమానుబంధం అపూర్వమే. హగ్ అనేది వెచ్చదనం ఇవ్వడమే కాదు, ప్రేమను వ్యక్తపరిచే ఓ ఫీలింగ్ కూడా. ప్రేమికులు కౌగిలించుకున్నప్పుడు వారి శరీరాల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది వాళ్లకు రిలాక్స్ ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రియురాలికి తన ప్రియుడు ఎప్పుడూ తనతోనే, తన వెంటే ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో నీకు నేను ప్రేమతో ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు నీకు ఇవ్వదలుచుకున్నాను. అదే హ్యాపీ హగ్ అంటూ ప్రేమికుడు తన ప్రియురాలికి హగ్ గిఫ్ట్ ఇస్తాడు. ఆమె కూడా అంతే ప్రేమతో ఆ గిఫ్ట్ పొంది అతనికి ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది. హగ్ డే అనేది ప్రేమికులు మాత్రమే కాదు, పేరెంట్స్తో కూడా జరుపుకోవచ్చు, భార్యాభర్తలు కూడా హగ్ ఇచ్చుకోవచ్చు. హగ్ ఇవ్వడం ద్వారా మీరు ఎన్నో విషయాలు చెప్పినట్లవుతుంది. మాటల్లో చెప్పలేని అంశాలు హగ్ ద్వారా వ్యక్తం చేయవచ్చు. హగ్ అనేది ఆనందంగా ఉన్నప్పుడే కాదు, ఆగ్రహంతో ఉన్నప్పుడు కూడా ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరిని శాంతపరిచేది హగ్ తద్వారా వారిద్దరూ కూల్ అయ్యి తమలో వైరాన్ని పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతారు. వారి మూడ్ అలా మారిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? హ్యాపీ హగ్ ఇవ్వండి. వ్యాలంటైన్స్ వీక్లో మరో ఆనందకరమైన రోజును హాయిగా గడిపేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.